మైగ్రేన్ నొప్పి నడుం నొప్పి మోకాల్ నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో నమస్తే తనుజ గారు నమస్తే సిరి గారు సో మరి యాక్చువల్ గా నిన్నటి నుంచి మనకి అయితే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి చాలా మంది కూడా అటెండ్ అయ్యారు కాబట్టి అంటే ఒక్కసారి లైవ్ గా వాళ్ళకి చూపిద్దాము అన్న ఇంటెన్షన్ ఈ ఈరోజు మీరు ప్రాక్టీస్ సెషన్ లో ఉన్న కూడా నేనైతే జాయిన్ అయ్యాను అనమాట ఓకే సో ఎలా ఉంటుంది ప్రొసీజర్ మొత్తం ఆర్ట్ అంటే కెమికల్ అని చెప్తూ ఉన్నారు దానివల్ల అది చేసేటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వీటి ద్వారా మనం ఎన్ని రకాలుగా ప్రొడక్ట్ మేకింగ్ చేయొచ్చు అంటారు మార్కెట్ లో ఆర్ట్ అంటే చాలా ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది మెయిన్ గా స్ట్రైక్ అయ్యే వర్డ్ ఏంటంటే దీంతో మనం మెమోరీస్ ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అది కూడా లైఫ్ లాంగ్ ఉండేలాగా ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ అయినా మనం టూ హండ్రెడ్ ఇయర్స్ అయినా సరే ప్రోడక్ట్స్ అలానే ఉంటాయి అన్నమాట అండ్ అసలు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అసలు రెజిన్ అంటే ఏంటి ఇట్స్ అ కెమికల్ సో దీంట్లో మనకి రెజిన్ ప్లస్ హార్డ్నర్ ఉంటుంది ఎప్పుడైతే మనం ఇది ప్రాపర్ రేషియోలో తీసుకుంటామో అప్పుడే మనకు అది లిక్విడ్ స్టేట్ సాలిడ్గా మారుతుంది ఇప్పుడు మీరు చూస్తే ఇంత సాలిడ్గా గట్టిగా అంటే మనం కిందేసినా కూడా అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అండ్ ఆల్సో మనం రెసిన్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ అంటే ప్రొడక్ట్స్ మేకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు లేటెస్ట్ గా చూసుకుంటే గనక వరమాల ప్రిజర్వేషన్ తర్వాత బేబీ మెమొరీ ప్రిజర్వేషన్ రిటర్న్ గిఫ్ట్ అండ్ కమింగ్ టు మనం ఈ క్లాస్లో అయితే కనుక మీకు పూజా తాలీ ప్లేట్ గురించి చెప్తాను అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ ఓకే ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే రెసిన్ జ్యువెలరీ అన్నది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉంది సో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిన్ జ్యువెలరీస్ చేసుకోవచ్చు అంటే అకేషన్ కి తగ్గట్టు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ అండ్ మీరు దాంట్లో ఇలా ఫ్లేవర్ ని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట ఇది నా క్లయింట్ ఫ్లేవర్ సో ఈ ఫ్లేవర్ లో కూడా అంటే ఈ ఫ్లేవర్ తో కూడా మనము ఇయర్ రింగ్స్ ని మేకింగ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఒక మీకు సింగిల్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కనుక ఎట్ ఏ టైమ్ కూడా ఈ రోజుని ప్రిజర్వ్ చేయవచ్చు అండ్ ఇప్పుడు మీకు ఈ క్లాస్లో వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బేసిక్ గా రెజినాట్ అన్నది మెమొరీ ప్రిజర్వేషన్ అనే కాకుండా రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు అన్ని రొటీన్ అయిపోతున్నాయి లైక్ బాక్సెస్ లేకపోతే వాటర్ బాటిల్స్ ఇవి కామన్ బట్ ఈ రెజిన్ ఐటమ్స్ మనం ప్రజెంట్ చేస్తే ఏమవుతుంది మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి కస్టమైజేషన్ సో అకార్డింగ్ టు యువర్ కలర్ కాంబినేషన్ అండ్ మీ నేమ్స్ తో మీకు కావాల్సిన మ్యాటర్ లో మనం ఒక ప్రోడక్ట్ని ని చేసి గిఫ్టింగ్ గా ఇవ్వచ్చు యా సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము ఈ ఫస్ట్ ఏదైతే బయట ఈ లేయర్ ఉందో ఇది వచ్చేసి మౌల్డ్ అంటే తెలుగులో చెప్పాలంటే ఇది ఒక అచ్చు సో మీరు లిక్విడ్ ఏదైనా పోస్తే అదే షేప్ లో మనకి వస్తుంది అనమాట మౌల్స్ అన్నవి డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతాయి మార్కెట్ లో అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మోడల్స్ ఉంటాయి అనమాట సో ఏది స్పెసిఫిక్ గా నచ్చుతుందో అది మీరు పర్చేసింగ్ చేసుకొని దాంట్లో మీరు రెసిన్ పోస్తే అదే షేప్ లో డిమోల్డ్ అవుతుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అవును ఉంటాయండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిక్స్ ఇంచెస్ సర్కిల్ షేప్ ఎట్ ద సేమ్ టైమ్ ఇది వచ్చేసి ఫోర్ ఇంచెస్ సర్కిల్ షేప్ అలా మీకు ఎయిట్ ఉంటుంది టెన్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది ఫోర్టీన్ ఉంటుంది సో ఇది డైరెక్ట్ మీరు ఇట్లా అన్బాక్సింగ్ చేయడమే అనమాట అండ్ ఇది వచ్చేసరికి మౌల్డ్ సిలికాన్ మౌల్డ్ ఇది ఆల్మోస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు దీన్ని ఇంకా ఒక బాగా లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా టిప్స్ తో సహా ప్రతి ఒక్కటి మనం క్లాస్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఐ మీన్ సిలికాన్ మౌల్స్ మెయింటెనెన్స్ ఎలా చెయ్యాలి అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి పూజా ప్లేట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్లేవర్ ప్రిజర్వేషన్ చేసాము ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ ప్లేస్ లో మనకి దొరుకుతుందండి మెటీరియల్ ఎవ్రీ మెటీరియల్స్ అన్ని దొరికితే మనం క్లాస్ లో వెండర్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడ మనకి తక్కువ రేటుకి వస్తుంది అండ్ ఏమేం క్వాలిటీ ఆఫ్ రెసిన్ అంటే మార్కెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఏ బ్రాండ్ అయితే మంచిగా ఉంటుంది అండ్ మీరు ఏ రేషో ఆఫ్ రెజన్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనమాట ఈ రియల్ ఫ్లేవర్ తో కూడా మనం ఈ పూజా ప్లేట్ ని చేయొచ్చు నాట్ ఓన్లీ దిస్ మనం ఇంకా జ్యువెలరీ లైక్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ చేయొచ్చు మ్యారేజ్ సీజన్ లో బాగా సేల్ అవుతాయి పెండెన్స్ చేయొచ్చు అండ్ స్టోరేజ్ బాక్స్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడైతే మార్కెట్ లో రైట్ నో పూజా ప్లేట్ కి అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇందాక మనం పూజా తాలీ ప్లేట్ ఎలా చూసామో మనం క్లాక్స్ కూడా చెప్పడం జరుగుతుంది అంటే క్లాక్స్ కూడా మంచి డిమాండ్ ఉంది మీ కస్టమైజ్డ్ క్లాక్స్ మేకింగ్ చేసి మనం గిఫ్టింగ్ గా కూడా ఇవ్వచ్చు లేకపోతే ఇంట్లో స్పెసిఫిక్ కలర్ కాంబినేషన్ తో మీరు ఏదైనా ప్రొడక్ట్ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు చాలా మంది కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫర్నిచర్ కలర్ కాంబినేషన్ చూస్తూ అవును సో అలా మన దగ్గర చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ కూడా చాలా మంది రెజినాట్ లో జాయిన్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి లైక్ వార్డ్రోబ్స్ చేయడానికి కానీ లేకపోతే ఇట్లా టేబుల్ టాప్స్ చేయడానికి క్లాక్స్ చేసుకోవడానికి చాలా మంది అయితే జాయిన్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ క్లాక్ లో ఏంటంటే మనం ఇట్లా నార్మల్ ప్లెయిన్ ఎండిఎఫ్ ఇస్తాము దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్ ఉంటుంది డిఫరెంట్ సైజెస్ ఉంటుంది సైజ్ ఇన్ ద సెన్స్ ఎంఎం అనమాట రెజిన్ రెజినార్ట్లో ఎంఎం లో చూసుకుంటాము సో ఇలా ప్లెయిన్ ఎండిఎఫ్ ని మా స్టూడెంట్ మా క్లాస్ లో ఇంత బ్యూటిఫుల్ క్లాక్ ని చేశారనమాట సో రెజినార్ట్ అన్నది నేర్చుకోవడం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంట్ అన్నది మీ యొక్క క్రియేటివ్ స్కిల్స్ అంటే కలర్ కాంబినేషన్ అనేది తెలుసుండాలి ఇక్కడ మీరు చూసుకుంటే త్రీ కలర్స్ యూజ్ చేసాం కాబట్టి ఇంత నీట్ గా మనకి అవుట్పుట్ కనిపిస్తుంది అలానే ఇంకొక పర్సన్ వచ్చేసరికి ఇలా చేశారు ఇది ఇప్పుడే మనం క్లాస్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఇది ఫిక్సింగ్ చేయలేదు మనం క్లాక్ నేర్చుకుంటే గనక మన క్లాస్ లో దానికి రిలేటెడ్ మెకానిజం తో సహా అన్ని చెప్పడం జరుగుతుంది సో మెకానిజం ఇన్ ద సెన్స్ ఫస్ట్ వచ్చే థింగ్ ప్లేస్మెంట్ ఇప్పుడు మీకు నెంబర్స్ ఉంటాయి చాలా మంది రిజనాట్ నేర్చుకొని క్లాక్స్ లలో చాలా మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే నెంబర్ ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ట్వెల్వ్ త్రీ సిక్స్ నైన్ ఇది ఎలా పెట్టాలి అని చాలా మందికి తెలీదు సో మనము ఈ టూల్ ని యూజ్ చేస్తాము సో దీని వల్ల మనకి ఎగ్జాక్ట్ టైమింగ్ అన్నది చూపిస్తుంది ఓకే సో దాని తగ్గట్టు మార్కింగ్ చేసుకొని మనం నెంబర్ స్టిక్ చేయాలి సో ఎలా స్టిక్ చేయాలి ప్లేస్మెంట్ ఎలా పెట్టాలి అన్నది కూడా కంప్లీట్ గా క్లాస్ లో చెప్పడం జరుగుతుంది అండ్ ఆల్సో క్లాక్ కి రిలేటెడ్ వచ్చేసరికి మెషిన్ అండ్ హ్యాండ్స్ సో ఈ హ్యాండ్స్ ఎలా పెట్టాలి అండ్ మిషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి హౌ టు సెలెక్ట్ ద మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సిక్స్ ఎంఎం క్లాక్ అనమాట సో దీనికి ఎటువంటి సైజ్ ఆఫ్ మిషన్ మనకు సెట్ అవుతుంది ఇన్ కేస్ మీరు దీనికన్నా పెద్ద ప్రోడక్ట్ చేస్తారు పెద్ద క్లాక్స్ లైక్ ఫోర్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ సో దానికి మీకు ఎటువంటి మిషన్ పడుతుంది అన్నది కూడా క్లాస్ లో చెప్పడం జరుగుతుంది సో దాని తగ్గట్టు మీరు మిషన్స్ ని పర్చేసింగ్ చేసుకోవాలి ఇంకా రెజినార్ట్ ఇవే కాకుండా మనము మెయిన్ గా వచ్చేసరికి రిటర్న్ లలో ఇప్పుడు స్కూల్స్ లో కానీ లేకపోతే మన ఆఫీస్ సాఫ్ట్వేర్ లో గానీ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ ఆల్సో బుక్ మార్క్స్ చాలా ఫేమస్ అనమాట అండ్ డైరీస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు సో మనం రిటర్న్ గిఫ్ట్ గా ఒక కోస్టర్స్ కానీ లేకపోతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ ఎలా కస్టమైజేషన్ చేయాలి దాంట్లో మనం యూస్ చేసే నేమ్స్ ఆ నేమ్స్ ని మనము ఎలా ఇంటి దగ్గర మేకింగ్ చేసుకోవచ్చు అన్ని కూడా క్లాసెస్ లో అయితే చెప్పడం జరుగుతుంది సో మరి క్లాసెస్ ఎవరైనా కూడా ఫుల్ కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది అండ్ ఈ టూ డే క్లాస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మీకు అన్ని ఐటమ్స్ కూడా ఏవైతే చెప్తామో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట ఒక ప్రాపర్ రెజిన్ ఆర్టిస్ట్ లాగా మీకు వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ మెటీరియల్ క్లాస్ కి ఏదైతే మనం ఆన్సాన్ ప్రాక్టీస్ చేస్తామో ఆ మెటీరియల్ మొత్తం మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ప్రోడక్ట్స్ ని మీరు ఇన్ కేస్ మీ క్రియేటివ్ స్కిల్స్ యూజ్ చేసి మార్కెటింగ్ స్కిల్స్ యూజ్ చేసి ఏదైతే మీరు ప్రొడక్ట్ మేకింగ్ చేశారో అది కూడా మీరు మార్కెట్లో సెల్ చేయొచ్చు సో దట్ మీరు ఈవెన్ క్లాస్ కి పెట్టిన డబ్బులు కూడా బ్యాక్ వచ్చేస్తాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద అవుతున్న సంప్రదించి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి